పచ్చబాచీ పచ్చి అబద్ధాల రాజకీయం మరోసారి బట్టబయలైంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడి హోదాలో గుంటూరు సభకు శ్రవణ్ కుమార్ చేసిన దరఖాస్తుపై ఎల్లో రంగు పోసేసి చాచా మేము అప్లై చేయలేదని నిస్సిగ్గుగా బుకాయింపు మొదలుపెట్టింది. సభా నిర్వహణ లోపంతో ముగ్గురు చనిపోగానే నాలిక మడతేసి నాకేం తెలియదంటూ బాబు పేరుతో ప్రెస్నోట్ రాజకీయం మొదలుపెట్టింది. సభకు మాకేం సంబంధం లేదని ఉయూరు ఫౌండేషన్ సభ కోసం అనుమతి తీసుకుందని ఎల్లో కలరింగ్ ఇచ్చింది. కానీ పోలీసుల రికార్డులు అసలు నిజాన్ని బయటపెట్టాయి. టీడీపీ నేత శ్రవణ్ కుమార్ దరఖాస్తు మేరకు అనుమతి ఇచ్చినట్టు పచ్చ బండారం బయటపడింది. అంతేకాదు సాయంత్రం 3 నుంచి 8 గంటల వరకు మాత్రమే సభకు అనుమతి ఉందని పోలీసులు చెప్తున్నారు. అందులో ఎలాంటి కానుకల పంపిణీ ప్రస్తావన కూడా లేదు. బందోబస్తును కూడా ఆ మేరకే ఇచ్చారు పోలీసులు. కానీ పచ్చ బ్యాచ్ తమ పచ్చ తెలివితేటలతో చంద్రన్న కానుకల పంపిణీ అంటూ జనాన్ని ఊదరగొట్టి పేదల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. మ్యాటర్ కాస్త సీరియస్ అవడంతో టీడీపీ నేతలు ఆ పార్టీలో తోక మీడియా పోలీసులు వైఫల్యం అంటూ చంద్రరాగాలు తీస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సభలో తొక్కిసలాట కేసులో టీడీపీ నేత ఉయ్యూరు శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తొక్కిసలాటలో ముగ్గురి మృతికి కారణమైన శ్రీనివాస్పై ఇప్పటికే 304/174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న గుంటూరులో సభ నిర్వహించిన సభలో ముగ్గురు మృతి చెందారు. చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీలో ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా ఆసుపత్రిలో మరో ఇద్దరు మృతి చెందారు. ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారిని జీజీహెచ్లో పరామర్శించారు మంత్రి జోగి రమేష్. సంక్రాంతి కానుక పేరుతో పేదల ప్రాణాలను చంద్రబాబు బలి తీసుకున్నారని విమర్శించారు. ఎవరూ ఆందోళన చేయొద్దని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా బాధితులను పరామర్శించి ఘటన గురించి ఆరా తీశారు. అక్కడి నుంచి చూసుకుంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన చంపిన దగ్గర నుంచి ఈనాటి గుంటూరులో పాపం అభాస్వభం తెలియని పాపం అమాయకులు, నువ్వు ఇచ్చే ఆ చీర కోసం పాపం నూతన సంవత్సరంలో పండుగ చేసుకోవాల్సిన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు పాపం రోధిస్తా ఉన్నారు హాస్పిటల్లో. కనీసం నీకు తిరుగుటాపాలో ఫ్లైట్లో హైదరాబాద్ పోయావు కానీ వచ్చి పరామర్శించావా? పబ్లిసిటీ పిచ్చితో పేద ప్రజల ప్రాణాలను తీసుకున్నాడు అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కొడాలి నాని. కందుకూరులో 8 మందిని, గుంటూరులో 3 బలిగొన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు ఆయన. ఇకపై బాబు సభలకు అనుమతి ఇవ్వకూడదన్నారు. ఫౌండేషన్ 30,000 మందికి ఉచితంగా ఇస్తామంటే జనం ఎగబడతారు. ఆ జనాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, మీరు ఏ రకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు, మీరు ఏ రకంగా 30,000 మందిని ఒక మీటింగ్ పిలిచి మీరు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇవన్నీ కూడా అడగాల్సినటువంటి బాధ్యత లేదా? తెలుగుదేశం పార్టీ మాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది, మేము అనేక కార్యక్రమాలు చేసాం. ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చేసేది తెలుగుదేశం పార్టీ మీటింగ్లు పోలీసులు ఆఫీసులు పెట్టారు, మమ్మల్ని ప్రజల్లో తిరగనివ్వటం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మళ్ళీ దొంగ ఎడుపులు ఎడుతాడు ఈ సన్నాసి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి ఆర్కే రోజా. గుంటూరు దుర్ఘటనపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఇప్పటంలో అక్రమ కట్టడాలు కూల్చేస్తేనే హడావుడి చేసిన పవన్ ముగ్గురి ప్రాణాలు బలి తీసుకున్న చంద్రబాబును ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు 8 మందిని కందుకూరులో చంపేసి తన పబ్లిసిటీ పిచ్చి కోసం ఈరోజు మళ్ళీ గుంటూరులో 3 చంపేస్తే కనీసం పవన్ కళ్యాణ్ నోరు కూడా తెరవలేదు అంటే అర్థమేంటి? హెరిటేజ్ ప్లాస్టర్ ఏమైనా పవన్ కళ్యాణ్ నోటికి వేశారా నేను అడుగుతున్నాను. అంటే ఆయనని సమర్థించడానికి ఒక ప్యాకేజీ, ఇలా తప్పులు చేసినప్పుడు విమర్శించకుండా ఉండడానికి ఒక ప్యాకేజీ తీసుకుంటున్నాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. పేద ప్రజల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లు పూర్తయ్యే నాటికి కరెంటు, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో మౌలిక సౌకర్యాల కల్పన అత్యంత కీలకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి కరెంటు, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి నిర్ణీత దశకు రాగానే వాటికి కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని సీఎం సూచించారు.
కోర్టు వివాదాల వల్ల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిన చోట్ల ప్రత్యామ్నాయాలను వెంటనే చూడాలని ఆదేశించారు. కోర్టు కేసులు పరిష్కారం కాని చోట వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలు చూసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ప్రగతిని అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. టిడ్కో కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 6,435 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని తెలిపారు. అధికారులు క్రమం తప్పకుండా ఆయా లేఅవుట్లకు వెళ్లి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నారని చెప్పారు. డిసెంబర్ నెలలో 4 సార్లు లేఅవుట్లను పరిశీలించామని తెలిపారు. ఇళ్ల నాణ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. అన్ని లేఅవుట్లలో 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి అవసరమైన ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు రాజమండ్రిలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ వారోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో పెన్షన్ కానుకను ప్రారంభించనున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొనున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. కొత్త సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో మరింతగా వికసించిన సంక్షేమం అడుగుపెట్టింది. పేదలు, అవ్వాతాతలు, దివ్యాంగులకు వరాల జల్లైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యూ ఇయర్ కానుకగా కొత్త పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వాలంటీర్లు అందజేస్తున్నారు. ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి పండుగ వాతావరణంలో వారోత్సవంగా నిర్వహిస్తోంది. 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల, మున్సిపాలిటీల స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. స్మార్ట్ మీటర్లతో వినియోగదారులపై అదనపు భారం పడదని స్పష్టం చేసింది ఏపీ ఇంధన శాఖ. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే స్మార్ట్ మీటర్ల భారాన్ని భరిస్తోందన్నారు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఈ 4 లక్షల మంది కన్స్యూమర్స్ టోటల్ గా సోషలైజ్ చేయడం వల్ల కన్స్యూమర్స్ ఏదో పెద్ద భారం పడే అవకాశం కూడా లేదు. ఇది కాకుండా అగ్రికల్చర్ మీటర్స్ సంబంధించి అయితే లాస్ట్ టైం నేనే మీకు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఖర్చు లేకుండా, వాళ్ళు ఎంత వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ఎంత ఆర్థిక సహాయం లభిస్తోంది, ఇవన్నీ తెలియజేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా మీటర్ పెడుతోంది. కాబట్టి రైతుకు ఎటువంటి పైసా కూడా రైతు ఈ స్మార్ట్ మీటర్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చి మహోజ్వల భారత్ నిర్మించడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఏపీకి చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తమ పోరాటం ఒక ప్రాంతానికో వ్యక్తి కోసమో కాదంటూ బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని అన్నారు కేసీఆర్. ఈ పరిస్థితులు ఇట్లాగే కొనసాగాలనా, ఇందులో ఏదైనా మార్పు రావాలనా, అది ప్రశ్న. ఆ మార్పు కోసమే ప్రబలమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రజల ఆలోచన సరళి మార్చి యావత్ దేశంలో ఉండేటువంటి ఆలోచనా పరులందరినీ ఏకం చేసి ఒక మహోజ్వలమైనటువంటి భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్. ఇటువంటి ఎన్నో విషయాలు నేను మచ్చు కోసం ఒక అవగాహన కోసం నేను చెప్పిన భవిష్యత్తులో మనకు సమీప భవిష్యత్తులో ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. అన్ని విషయాలు విడమర్చి మీకు చెప్పేటువంటి లెక్చరర్స్ కూడా ఉంటారు. చాలా చక్కగా అసలు ఎందుకు బీఆర్ఎస్, వై బీఆర్ఎస్, ఏం ఆశించి ఏ లక్ష్యాన్ని కోరుకొని, అది పాయింట్. ఇదేదో చిల్లర మల్లె రాజకీయం కాదండి, నాట్ అట్ ఆల్. మనం కల్లారు చూస్తా ఉన్నాం ఈరోజు. ఒక మాట నాకు ఈ మధ్య సర్పంచ్లకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చేసి తీరుతాం అని కాంగ్రెస్ శ్రేణులు, బయటకొస్తే అరెస్ట్ చేస్తాం అని పోలీసులు హెచ్చరించడంతో హైడ్రామా నడిచింది. పంచాయతీ నిధుల సమస్యపై నిరసనలకు సిద్ధమైన కాంగ్రెస్ నేతల్ని అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గ్రామ పంచాయతీల నిధుల విషయంలో టీ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు ఏర్పాట్లు చేసింది. కానీ పోలీసులు కాంగ్రెస్ నేతల్ని ఇళ్లు దాటనీయలేదు. ఎక్కడికక్కడే అందర్నీ హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కీలక నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు మొహరించారు. అయినప్పటికీ ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్ శ్రేణులు ప్రకటించడంతో రోజంతా హైడ్రామా నడిచింది.
కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టులతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య శ్రేణులు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల అరెస్ట్ ను హస్తం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి పోలీసులు అడ్డుపడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేయగా ఆయనను కలిసేందుకు చాలా మంది నేతలను పోలీసులు అరెస్టు చేసి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పీఎస్లకు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు ధర్నా చౌక్కు బయలుదేరిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని బొల్లారం పీఎస్ కు తీసుకెళ్లారు. ధర్నాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. సర్పంచుల నిధులను కాజేసిందని వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి అరెస్టు నిరసనగా జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు జెండాలను కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక బొల్లారం పీఎస్ లో ఉన్న రేవంత్ రెడ్డికి మద్దతుగా పోలీస్ స్టేషన్ కు భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకుని నిరసన తెలిపారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి పీఎస్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తం మీద సర్పంచుల నిధుల కోసం కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ప్రయత్నం ఉద్రిక్తంగా మారింది. చివరకు అరెస్టులతో ముగిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ సహా నలుగురికి నోటీసులపై స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిఆర్పిసి 41A కింద సిట్ నోటీసులు జారీ చేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు స్టే విధించింది. ఆ గడువు ముగియడంతో ఈ నెల 23 వరకు స్టేను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సిబిఐ విచారణకు ఆదేశించినందున స్టే పొడిగించడం ఎందుకని హైకోర్టు ప్రశ్నించడంతో తీర్పు సస్పెన్షన్ లో ఉన్నందున స్టే పొడిగించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు. డ్రగ్స్ కేసులో కీలక పరిణామం. హీరోయిన్ నేహా దేశ్పాండే భర్త మైరాన్ మోహిత్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ గా కొనసాగుతున్న మోహిత్ కి హైదరాబాద్, గోవా, ముంబైలో డ్రగ్స్ సప్లయర్స్ తో పరిచయాలున్నట్టు తెలుస్తోంది. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లిన మోహిత్ పబ్ లో వెయిటర్ గా పనిచేస్తూ డ్రగ్ సప్లయర్ గా మారారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచి పోటెత్తారు. తిరుమల, యాదాద్రి, సింహాచలం, ద్వారకా, తిరుమల, వాడపల్లి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు శ్రీనివాసుణ్ణి దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో అర్ధరాత్రి తర్వాత 12:05 నుంచే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముందు పలువురు ప్రముఖులు దర్శనం చేసుకోగా ఉదయం 6 గంటల నుండి సామాన్య భక్తులను అనుమతించారు. బంగారు రథంపై ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను చూసిన భక్తుల గోవిందనామ స్మరణలతో తిరుమాడ వీధులు మారుమోగాయి. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, పలువురు తెలంగాణ మంత్రులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. అటు చిన్న తిరుపతిగా ప్రసిద్ధి కాంచిన ద్వారకా, తిరుమల, అన్నవరం, సింహాచలంతో పాటు ఏపీలోని పలు వైష్ణవాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. అలాగే తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం, యాదాద్రికి కూడా రోజువారీ కంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సిరిసిల్లలోని వేములవాడ రాజన్న ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి పాలమూరుతో పాటు పలు జిల్లాల్లోని ఆలయాలు ముక్కోటి ఏకాదశి రద్దీతో సందడిగా మారాయి. జాతీయ వార్తలకు వెళ్దాం. దేశం మొత్తం బ్యాంకుల ముందు క్యూ కట్టేలా చేసిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్రానికి భారీ ఊరట దక్కింది. మోదీ సర్కార్ నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీం. ఆర్థిక సంస్కరణల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం ఉందని స్పష్టం చేసింది. 5 సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ నాగరత్న ఒక్కరే కేంద్రం చర్యలను తప్పుపట్టారు. పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేంద్రం చర్యను సమర్థించింది జస్టిస్ ఎన్ఏ నజీర్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. కాన్స్టిట్యూషన్ బెంచ్ లోని 4 న్యాయమూర్తులు నోట్ల రద్దును సమర్థించారు. డిమానిటైజేషన్ ను సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను కొట్టేశారు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం నిర్ణయం లోపభూయిష్టంగా లేదని పేర్కొంది రాజ్యాంగ ధర్మాసనం. ఆర్బీఐ కేంద్రం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోందన్నారు జస్టిస్ గవాయ్. నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యాన్ని చేరుకుందా లేదా అన్నదానితో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఉద్దేశాలు నెరవేరనంత మాత్రాన నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని తీర్పులో పేర్కొన్నారు జస్టిస్ గవాయ్. 5 న్యాయమూర్తుల్లో జస్టిస్ బివి నాగరత్న నోట్ల రద్దును వ్యతిరేకించారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 26(2) ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. నోట్ల రద్దు చట్టవిరుద్ధమైన నిర్ణయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నాగరత్న.
నోట్ల రద్దును చట్టం ద్వారా చేపట్టాల్సిందని, గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కాదని అభిప్రాయపడ్డారు. దేశం మొత్తానికి ముఖ్యమైన కీలక విషయంలో పార్లమెంట్ను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు సుప్రీం న్యాయమూర్తి. డిమానిటైజేషన్ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని అభివర్ణించింది బీజేపీ. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అత్యున్నత న్యాయస్థానం అండగా నిలిచిందన్నారు కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. నోట్ల రద్దు నిర్ణయం వెనుక అక్రమాలు, లోపభూయిష్ట విధానాలను జస్టిస్ నాగరత్న మైనారిటీ జడ్జిమెంట్ తప్పుపట్టిందన్నారు కాంగ్రెస్ నేత చిదంబరం. ఇది స్వాగతించదగిన అంశమని వ్యాఖ్యానించారు. పార్లమెంటు కీలక భూమికను గుర్తు చేసిందని పేర్కొన్నారు చిదంబరం. 2016 నవంబర్ 8న 500-1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. నల్లధనం, టెర్రర్ ఫండింగ్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా డిమానిటైజేషన్ అమలు చేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటికి సమీపంలో బాంబు కలకలం రేపింది. చండీగఢ్ లోని సీఎం మాన్ నివాసం దగ్గర బాంబు షెల్ కనిపించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ను రంగంలోకి దించారు. సైన్యానికి చెందిన ఓ బృందం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులు ఉపయోగించే హెలిప్యాడ్కు అత్యంత సమీపంలో మామిడి తోటలో బాంబును గుర్తించారు భద్రతా సిబ్బంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 5న ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికే షమీర్ మహేంద్రపై అభియోగ పత్రం నమోదు చేసింది ఈడీ. జనవరి 5న పూర్తి స్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపరిచింది దర్యాప్తు సంస్థ. ఈ నెల 5న ఛార్జ్షీట్ వేస్తామని, నిందితుల కస్టడీ పొడిగించాలని కోరింది. విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి జ్యుడిషియల్ రిమాండ్ని ఈ నెల 7 వరకు పొడిగించింది ఢిల్లీ కోర్టు.